ಕಮಲ ಸರಿ ಬಿಡುಗುಲಾಯಿತು ಸತ್ಯನ್ ತಿಳಿಸ್ಕೊಂಡ కానీ నేను చావలేదు చావలేను కారణం నిన్ను బ్రతికించుకోవాలి బాబుకి అమ్మ కావాలి మరిదికి నీ అండ కావాలి చెల్లి వాళ్ళిద్దరి కోసం నువ్వు బ్రతకాలి నువ్వు బ్రతికి వాళ్ళని బ్రతికించుకోవాలమ్మా ఇంత చేసిన తర్వాత ఆనందరావు అని ఊరికే వదలడమ్మా నా అక్క జీవితాన్ని నాశనం చేశాడు నీ వల్ల ఎన్ని లాభాలు పొంది చివరికి నిన్నే తల్లిపోతాడా అతను పోలీసులకు పట్టివలసింది ఆ మాత్రం ఆలోచన నాకు లేకపోలేదు వాడిని పోలీసులు పట్టిస్తే వాడితో పాటు నేను జైలుకి వెళ్ళాలి అందుకని ఊరికే చేతులు ముడుచు కూర్చుంటావా వాడికి చూపిస్తాను నా పడాక బాబు బాబు టీ బాబు అక్కర్లేక తాత ఇక్కడి నుంచి నువ్వు అమ్మగారికి ముందు వద్దు మామూలుగా లక్ష్మి ఏమని చెప్పి తల్లి నా బిడ్డ లక్ష్మి 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 అమ్మా లక్ష్మి వెళ్ళిపోయావా తల్లి నిన్ను ఉద్ధరిద్దామని ఇన్నేళ్ళు అజ్ఞాతంగా ఇంట్లో ఉన్నాను చివరికి చేతులారా నిన్ను చంపుకున్నాను మీ భర్త మీద పగ సాధించి ఆస్తి అంతా మీ బిడ్డకు అప్పచెబుదామనుకున్నా నేను చేసిన ప్రయత్నానికి ఇదే నా ఫలితం నా బిడ్డ ఎలాగూ పోయింది మీ భర్త మీద పగ సాధిస్తాను వారి అమ్ము చూస్తాను బాబు సమయానికి వచ్చారు ఎవరు తాత ఏం జరిగింది నేల గదిలో ఏదో చప్పుడు అవుతుంది లోపల మనుషులు ఉంటున్నారు అలాగా
తాత ఎక్కడ నేలమాణిక బాబు? రండి బాబు, నేను చూపిస్తాను. ఇన్స్పెక్టర్ గారు, మా అయ్యగారు తన మొదటి భార్యను హత్య చేశారు. నేను అడ్డం పోయేసరికి నన్ను కూడా చంపడానికి చూశారు. నేను తప్పించుకుని ఆయన గదిలో పెట్టి తాళం వేశాను. త్వరగా రండి బాబు, ఇప్పుడే వచ్చేస్తాం. రండి.
అవన్నీ కోర్టులో కాదు సార్, నా పైరకి సుస్థిగా ఉంది, ఒక్కసారి వెళ్ళి చూసి వస్తాను. ఆమెని కనిపెట్టుకోవడానికి డాక్టర్ ఫోన్ చేసి పిలుస్తాం, మీరు ఫోన్ చేసి వదండి. సాలే సార్. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజం చెప్తున్నానండి, నేను అసలు మంచివాడే బాబు. నా చేత ఆ బ్యాంకు దోపిడీ చేయించింది ఆ ఆనందరావే బాబు. రామేశ్వరం గారిని బెదిరిస్తూ నా చేత ఉత్తరాలు కూడా రాయించింది ఆయనే బాబు. పాపం ఆ మహారాజు ఇచ్చిన డబ్బంతా ఆయనే కొట్టేశాయండి, దీంతో నాకు చిల్లికాన్ని కూడా కట్టలేదు బాబు. నేను మంచివాడే బాబు, నన్ను మన్నించి ఈ తప్పుగా అయింది బాబు. మందులు అవి టైం ప్రకారం ఇస్తూ ఉండు. అప్రూవర్గా మారిపోయాడమ్మా, అయ్యగారు చేసే నేరాలన్నీ ఏకరవు పెట్టి కోర్టులో చెప్పేశాడమ్మా. అన్యం పుణ్యం ఎరిగిన నా కూతుర్ని మాయ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ ఆనందరావు మూలంగా ఒక కొడుకు కూడా పుట్టాడు. తరువాత డబ్బు కాసిపడి రామేశం గారి కూతుర్ని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. తన నాటకానికి అడ్డంగా ఉందని మొదటి భార్య లక్ష్మిని చేతులారా చంపేశాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎక్స్క్యూజన్ ప్రాసెస్ దాన్ని లక్ష్మిని నువ్వే హత్య చేశావని ముద్దాయి చూస్తున్నాడు, దానికి నువ్వేమంటావు? అబద్ధం అబద్ధం, నేను చంపలేదు. నేను ఎందుకు చంపుతాను? నేను చంపలేదు. అమ్మా, గంగాధరం నాగయ్య చెప్పిందంతా కోర్టు వారు నమ్మితే అయ్యగారికి శిక్ష తప్పే పెట్టలేదమ్మా. ఎప్పుడు గంగాధర్ ఇచ్చిన సాక్ష్యాలు చూపిన నిదర్శనాలు వల్ల బ్యాంక్కి దోపిడీ చేయించిన నాయకుడు ఆనందరావు అనే రుజువయ్యి రామేశం గారి భాగస్థులైన వెంకటనారాయణ గారింట్లో దొంగతనం చేసిన ముఠాకి ఈ ఆనందరావు మద్దతు ఉన్నదని నిరూపణయింది. రామేశం గారికి బ్లాక్మెయిల్ ఉత్తరాలు రాసి డబ్బు గుంజమని గంగాధరాన్ని ప్రోత్సహించింది ఆనందరావు. కాబట్టి ఆనందరావు దోషిని నిర్ణయించి తగిన శిక్ష విధించగలందులకు కోర్టు వారిని ప్రార్థిస్తున్నా. ప్రాసిక్యూషన్ వారు చేసిన ఆరోపణలకు నీవేమైనా చెప్పుకుంటావా? అప్రూవర్ గంగాధరం చెప్పిన సాక్ష్యం చూపిన నిదర్శనాలు అబద్ధమని చెప్పటానికి నాకు ఎలాంటి ఆధారాలు? వారి మాటలు మీరు సత్యమని నమ్మితి ఆనందరావు నిస్సందేహంగా అపరాధి. కానీ ఆ ఆనందరావు ఇప్పుడు చనిపోయి
నేను అతని తమ్ముడు సుందరాన్ని. ఇది ఒక కట్టుకథ ఎవరు అన్నారు? నీవు ఆనందరావు కాదని నిరూపించడానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? అసలు హంతకుడు నాగయ్య పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. నాగయ్యను అరెస్ట్ చేయండి. నాగయ్యను ముద్దాయనడానికి నీ వద్ద ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఇవ్వండి సరిపోయిన ఆనందరావు గారి ఇన్సూరెన్స్ కాగితాలు, మెడికల్ సర్టిఫికెట్స్, వాటిలో ఆనందరావు గారి శరీరం మీద ఉన్న పుట్టుమచ్చలు గుర్తులు ఉన్నాయి. ఆనందరావు గారి మెడికల్ సర్టిఫికెట్స్ లోని గుర్తులను బట్టి ఆనందరావుగా చలామణి అయ్యే వ్యక్తి ఆనందరావు కాదని సుందర్రావుని నిర్ణయించడమైనది. యువర్ ఆనర్, నిందితుడు ఆనందరావు కాదు, అతని తమ్ముడు సుందర్రావుని రుజువు అయినప్పటికీ ఆ సుందర్రావు తన భార్య లక్ష్మిని హత్య చేశాడు. తన భార్య కాదు, తన అన్న భార్య. ఏ శివరానర్, తన అన్న భార్య లక్ష్మిని హత్య చేశాడన్న నేరం అలాగే ఉంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి నేను. లక్ష్మిని హత్య చేసింది మా ఇంటి నౌకరు నాగయ్య. తన అల్లుడనుకుని నా భర్తపై పగపట్టాడు. నాపై విషప్రయోగం చేస్తూ ఉండగా లక్ష్మి వస్తున్న అడుగు తప్పుడు విని కళ్ళు కనపడక నాగయ్య కత్తి విసిరాడు. ఆ కత్తి ఆమె గుండెల్లో దిగబడి మరణించింది. ఇదంతా నాగదిలో జరిగింది. అప్పుడు నా స్థితి మాట్లాడలేను, కదలలేను. ఇది నా కళ్ళారా చూసిన విషయం. నాగయ్య, నీవేమైనా చెప్పవలసింది ఉందా? నేరానికి శిక్ష అనుభవించవలసిందే. ఆనందరావు నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. పగతో ద్వేషంతో నన్ను నేనే మర్చిపోయా, పిచ్చివాణ్ణయ్యాను. అతని భార్య కమలను చంపబోయి నా కూతురు లక్ష్మి చేతులారా నేనే చంపుకున్నాను. న్యాయశాసనం ఉల్లంఘించాను, కానీ దైవ శాసనం తప్పుకోలేకపోయాను. నాకే శిక్ష కావలసిందే. సుందరం అన్ని కేసులలోనూ నిర్దోషాన్ని నిరూపణ అయినందువల్ల అతన్ని విడుదల చేయడమైనది.